ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ నెల 5వ తారీఖు ఈనాటి క్రీస్తు సందేశానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సువార్త భాగం మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు. హెచ్చరిక, మెచ్చుకోలు. ఈనాటి సువార్తలో ధర్మశాస్త్ర బోధకులకు హెచ్చరికలు, పేద విధవరాలి ఉదారతను మెచ్చుకుంటూ యేసు ఇచ్చిన దీవెనల గురించి ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ధర్మశాస్త్ర బోధకులు యొక్క డాంబిక జీవితం, వారి యొక్క భక్తిలోని డొల్లతనాన్ని యేసు ఎత్తి చూపిస్తున్నాడు. యూద బోధకులు పొడగాటి అంగీలు ధరించేవారు. ముఖ్యమైన కూడళ్ళలో, అంగడి వీధుల్లో వందనాలు అందుకునేవారు. ప్రార్థనా మందిరాల్లో ప్రధాన స్థానాలను ఆక్రమించేవారు. పేదలను, విధవరాండ్రను దోచుకునేవారు. గురువింద చందాన స్వనీతిపరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. యేసు వారి ఆడంబర జీవితాన్ని దుయ్యబడుతూ ఉన్నాడు. ఇలాంటి వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాడు. రెండవదిగా, నిర్మల భక్తిని ఉదాహరణగా పేదరాలి కానుకను చూపిస్తున్నాడు. యెరూషలేములో ఆ దేవాలయం దగ్గర 13 కానుకలు పెట్లుంటాయట. ప్రజలు వారి సమృద్ధి నుండి కానుకలు వేస్తూ ఉంటారు. మరి ఇదే సన్నివేశం యేసు ఈ కానుకల పెట్టి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ కానుకలు వేసేవారిని గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు వారి యొక్క సమృద్ధి నుండి వేస్తున్నారు. అయితే ఒక పేద విధవరాలు 2 కాసులు దానం చేసింది. క్రీస్తు ఆమె నిరుపేద కానుకను ఎంతో మెచ్చుకున్నాడు. ఎందుకంటే అందరూ వారి కలిమ నుండి, సమృద్ధి నుండి కానుకలు వేస్తున్నారు. ఆ దానం వలన వారికి ఏ కష్టమూ కలగదు. ఇంకా వారికి అనుభవించడానికి బోల్డెంత ఉంది. కానీ ఈ విధవరాలు తన సమస్తాన్ని త్యాగం చేసింది. బహుశా ఆ 2 కాసులు లేకపోతే ఆమె పస్తులుండాలేమో. కాబట్టి మిగిలిన వారికి డబ్బే దైవం, కానీ ఈ పేద విధవరాలికి దేవుడే తన దైవం, దేవుడే తన ఆస్తి, దేవుడే తన ధనం. దేవుని మీదే ఆధారపడి జీవించింది, ఆయన మీదే భారం వేసింది, ఆయనే తన భద్రతగా ఆమె విశ్వసించింది. ప్రియ సహోదరులారా, మరి ఇవ్వడం గురించి మదర్ థెరేసా ఈ విధంగా చెప్పారు, గివ్ అంటిల్ ఇట్ హర్ట్స్ యూ. అంటే ఇది ఇస్తే నాకు కష్టం కలుగుతుంది అన్నంత వరకు ఇస్తూనే ఉండాలి అంటున్నారు. ఎంత గొప్ప సందేశం ఇది. ఇవ్వడం అంటే మనకున్నటువంటి సమృద్ధిలో ఎంతో కొంత వేయడం కాదు, ఇవ్వడం వలన దాని ప్రభావం మన యొక్క సుఖమయ జీవితం మీద పడుతూ ఉందంటే అంతవరకు మనకి ఇవ్వమని చెబుతున్నారు. రెండవదిగా, క్రీస్తే మన ఆస్తి, ఆయన మీదనే మనం ఆధారపడి జీవిద్దాం, జీవించాలి. క్రీస్తే నా ఆస్తి. ఇక మూడవదిగా, సంఘంలో దీనస్థితిలో ఉన్న పేదల పట్ల మనం దయగలిగి జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమెన్.